మరొక విషయం కూడా చెప్పాలి, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరొక విషయం కూడా చెప్పాలి. 2014 ఎన్నికల ముందు మొదటి సంతకంతో వ్యవసాయ రుణాలన్నీ కూడా రద్దు చేస్తానని, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని, ప్రతి ఇంటికి ఓ జాబు, జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఆ వాగ్దానాలు ఆయన ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పి ఆయన కోటయ్య కమిటీ అని కోతల కమిటీ తాను వేస్తే, మీ బిడ్డ మీ అన్న మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్ గా భావించి ఆ చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు మీ అన్న ప్రభుత్వం ఓ సచివాలయ వ్యవస్థ, ఓ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి మంచి చేస్తా ఉన్నాడు అని చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, బాబును నమ్మడము అనంటే ఇంగ్లీష్ మీడియం బడుల్ని, సిబిఎస్ఈ నుంచి ఐబీ ప్రయాణాన్ని, నాడు నేడుని అమ్మ ఒడిని గోలు ముద్దును, పిల్లలకిచ్చే ట్యాబులని ప్రతి క్లాస్ రూమ్ను కూడా డిజిటలైజ్ చేస్తూ ఐఎఫ్బి ప్యానల్స్ పెడతా ఉన్నా మన స్కూళ్ళని, మన క్లాస్ రూములను, వీటి అన్నిటికీ కూడా రద్దు చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడము అని అంటే మన పిల్లల బంగారు భవిష్యత్తును మనమే తాకట్టు పెట్టడము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఏ ఒక్క రైతైనా కూడా బాబు వాగ్దానాన్ని నమ్మడము అనంటే 2014లో మాదిరిగా మరోసారి తాము నిలువులా మునగడానికి సిద్ధం కావటమే అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి. ప్రతి అక్క చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి, ఏ ఒక్క అక్క చెల్లెమ్మైనా బాబు మాటను నమ్మటము అనంటే పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని, 12 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తానని తాను చెప్పి 2014 ఎన్నికల తర్వాత నిలువున దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మని వెళ్ళి అడగండి. బాబుకు ఓటు వేయటము అంటే ఇంటింటికి వచ్చి సేవలందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ మాకిక వద్దు, జన్మభూమి కమిటీలు మళ్ళీ రావాలి అని ఓటు వేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే ఐదేళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకొని రావటమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అనంటే డిబిటీ ద్వారా, అంటే మీ బిడ్డ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి, ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని, మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి, చంద్రబాబు వస్తారు, చంద్రముఖిలు ముందుకొస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ వాలంటీర్ చెల్లెమ్మలంతా కూడా కొమ్ము బిగించి ఈ పేదల వ్యతిరేకత మీద, ఈ పెత్తందారుల మీద,
మోసగాళ్ల మీద ఎల్లో మీడియా